మన ఛానల్లో ఈరోజు నుండి స్వామి వివేకానందుని గురించి చిన్న చిన్న విధాలుగా పాటలుగా తెలుసుకుందాం. బాల్యం, జననం ఇవన్నీ కూడా మనం ఛానల్లో తెలుసుకుందాం. మొదటగా వివేకానందుని జననం. వివేకానందుని జననం కలకత్తా నగరంలో దత్తిగారిది ఒక ప్రసిద్ధి చెందిన కుటుంబం. ఆ కుటుంబానికి చెందిన ఒక గొప్ప మహనీయుడే దుర్గాచరణ దత్తు. కుమారుడు కలిగిన తర్వాత ఆయన తనకు గల యావదాస్తుల్ని బంధువుల్ని విడిచి దైవాన్యాసంలో సన్యాసం స్వీకరించి ఇంటి నుండి ఎకచటకు వెళ్ళిపోయినారు. ఆయన కుమారుడైన విశ్వనాథ దత్తు కలకత్తా మహానగరంలో పేరుమోసిన లాయరు. ఆయన తన వృత్తిరీత్యా అమితమైన ధనాన్ని సంపాదించేవాడు. ఈయనకు బెదవారంటే ఎంతో ప్రేమ. దాన ధర్మాలతో ఆయన వారిని తృప్తిపరిచేవాడు. ఎవరికి ఏ ఆపద వచ్చినా వారిని అన్ని విధాలా ఆదుకునేవాడు. ఆయన గొప్ప పండితుడు కూడా. ఎన్నో శాస్త్రాలు చదివాడు. సంగీతము, లలిత కళల్ని కూడా ఆయన అభిమానించేవారు. ఆయన భార్య భువనేశ్వరిదేవి సామాన్య దుస్తులు ధరించి ఆడంబరాలు లేకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో దైవారాధన చేస్తుండేది. ఆ పవిత్ర స్త్రీకి ఒకటే చింత, ఎందరో ఆడపిల్లలున్న ఆమెకు మగ సంతానం మాత్రం కలగలేదు. దానికై ఆమె నోచని నోము లేదు, పట్టని వ్రతం లేదు. బంధువులెవరో ఇచ్చిన సలహాతో ఆమె వారణాసి వెళ్ళి అచ్చటనున్న విశ్వేశ్వరుణ్ణి ప్రార్థించింది. ఆ దేవుడు కరుణించాడు. దబ్బ పండు రంగులో బొద్దుగానున్న ముద్దుల బాబు జన్మించాడు. ముఖంలో చక్కని నవ్వుతో పెద్ద పెద్ద కళ్ళుతో చూడడానికి ఆ బాబు ఎంతో బాగున్నాడు. చూసిన వాళ్లు అతనితో దుర్గాచరణుడు పోలికలు ఎక్కువగా ఉన్నాయనేవారు. అవును, నిజమే అని భువనేశ్వరి అన్నది. కాని ఆయన వలే నా కొడుకు కూడా సన్యాసిలా మారిపోతాడా అనుకుని ఎంతో బాధపడేది. అందరూ అతడు గొప్ప జాతకుడవుతాడు అని అన్నప్పుడు మాత్రం ఆనందంతో ఉప్పొంగిపోయేది. ఇంట్లో అందరూ ఆ బాబుని కిందకు దింపకుండా ఎత్తుకునే తిరిగేవారు. వారితో కాలక్షేపం గడిపేవారు. ఇది స్వామి వివేకానందుని యొక్క జననం. ఇప్పుడు మనం స్వామి వివేకానందుని యొక్క నామకరణం గురించి తెలుసుకుందాం. విశ్వేశ్వరుని దయవల్ల లభించిన పుత్రునికి వీరేశ్వర్ అనే నామకరణం చేశారు. ఇంట్లో ముద్దుగా బైలి అని పిలిచేవారు. క్రమేపీ అతని పేర్లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. పాఠశాలలో చేర్చేటప్పుడు అతనికి నరేంద్రనాథ్ దత్తు అని పేరు పెట్టారు. అప్పటి నుండి నరేన్ అనే ముద్దు పేరుతో అందరూ పిలిచేవారు. ఆ పేరు అతడు పెరిగి పెద్దవాడయ్యి సన్యాసించే వరకు కొనసాగింది. సన్యాసించిన తర్వాత ఆయన స్వామి వివేకానందునిగా లోకానికి పరిచయమయ్యారు. ఇది మన స్వామి వివేకానందుని జననం మరియు నామకరణ విశేషాలు. మరలా వచ్చే భాగంలో బాల్యం గురించి తెలుసుకుందాం.